తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం క్లైమాక్స్ కు చేరుకుందా అమితమే తేల్చుకునేందుకు రెండు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయా ఈ నెల 27న జరగబోయే కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో ఏం జరగబోతోంది కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ఈ నెల 27న హైదరాబాద్ లోని జలసౌధలో జరగనుంది ఇప్పటికే రెండు సార్లు సమావేశానికి డుమ్మా కొట్టింది తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలో 27న జరిగే సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాల జలవనరుల శాఖ విద్యుత్ శాఖ అధికారులకు కేఆర్ఎంబి లేఖలు రాసింది అజెండా కూడా పంపింది కృష్ణా జలాల్ని చెరిసగం పంపిణీ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ కూడా అజెండాలో ఉండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది తెలంగాణ డిమాండ్ పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన కేటాయింపుల్ని ఎలా కాదంటారని ప్రశ్నిస్తోంది అయితే నీటి కేటాయింపుల విషయంలో రాజకీయాలొద్దని నీటి సమస్యను జటిలం చేయొద్దన్నారు ఏపీ సాగునీటి రంగ నిపుణులు లక్ష్మీనారాయణ బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు మాకిప్పుడు ఆ రేషియోలో నీటిని పంచాలి లేదా కనీసం కొత్త ట్రిబ్యునల్ వేసి నీటిని తిరిగి పునఃపంపిణీ చేసేంత వరకు 50-50 పంపకం చేయాలని ఇవాళ ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇదే అడ్డగోలు వాదన అసంబద్ధమైనటువంటి వాదన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కాతరచేయకుండా అధిక నీటిని కేటాయించాలనేటువంటి వాదన వినిపించబోతున్నట్లుగా మనకు స్పష్టమవుతున్నది తెలంగాణ ప్రతిపాదనని గట్టిగా వ్యతిరేకించాలని ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు తెలంగాణ ప్రభుత్వం కోరినంత మాత్రాన నీటి కేటాయింపులు పునఃపరిశీలన చేయడాన్ని సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదని నిర్ణయించారు ఏపీ అధికారులు ఇక రాష్ట్ర పునర్విభజన చట్టం రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేఆర్ఎంబి కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని నిర్ణయించారు కానీ కేఆర్ఎంబి కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని కేంద్రానికి లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం దీనిపై ఆంధ్రప్రదేశ్లోని రైతు సంఘాలు సాగునీటి రంగ నిపుణులు భగ్గుమన్నారు ఈ అంశాన్ని ఈ నెల 27న జరిగే సమావేశం అజెండాలో చేర్చడంపై విమర్శలు వస్తున్నాయి కర్నూలుకి కృష్ణానది యాజమాన్య బోర్డును తరలించాలి విశాఖపట్నం అనేటువంటిది కృష్ణానది పరివాహక ప్రాంతానికి చాలా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నది అక్కడికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం సిఫార్సు చేయడం అనాలోచితమైనటువంటిది ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఈ క్రమంలో కార్యాలయాన్ని కృష్ణానది పరివాహక ప్రాంతమైన కర్నూలు లేదా శ్రీశైలంలో ఏర్పాటు చేయాలని లక్ష్మీనారాయణ కోరుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా తమ మంకుపట్టు వీడాలని డిమాండ్ చేశారు